ಮಾತಾಡಕ್ಕು ಆಗು ಸೈಲೆಂಟ್. ನಮ್ಮವಮ್ಮ ಏನಾಡು, ನಮ್ಮವಮ್ಮ ಏನಾಡು, నాకు లేదే నేను చెయ్యపో, నేనే వెళ్ళిపోతాను లైఫ్ లో నుంచి. సావే వస్తలేదే, నేను చచ్చిపోతే బాగున్నానుకుంటే నానే నేనే చెప్తున్నాను, నీ లైఫ్ లోకి వచ్చినందుకు సారీ, నేనే వెళ్ళిపోతాను ఓకేనా. వెంట పడి పంచిన ప్రేమనే అందుకే చులకనైపోతీనే నీతో నూరేళ్ళు. ఇక్కడతో ఇది మన ఇద్దరికి చిన్న విషయానికి ఎందుకు ఇంత పెద్ద చేస్తున్నా. ఏయ్ నన్ను వదిలి నీడ వెళ్ళిపోతోందా? దాంతో దీంతో నాకు ఫ్రెండ్ అమ్మ. అందరు నీకు ఫ్రెండ్సేనా? నేనెవరు మరి అయితే? నా పిల్లవి. దాన్ని పెళ్లి చేసుకుంటాను కదా, చేసుకుంటున్నావా? అయ్యా ఉత్తా వీడియో చేసిన ఇప్పుడు మాట్లాడు. ఇప్పుడు నేను మా నాన్న రియాక్ట్ అయినా ఉన్న కోపంలో కొట్టడం కాదు లక్కి, ఏం చేస్తున్నా నాకే తెలీదు, చెప్తున్నా కదా వినిపిస్తుందని. ఇప్పుడు ఎందుకు పిలిచిన? అడగడానికి. అది ఎవరు కానీ ఫ్రెండ్. ఫ్రెండ్తో అయితే పెళ్లి చేసుకుంటా, హక్ చేసుకుంటా అవన్నీ అవసరమా? హక్ చేసుకోవడం నెక్స్ట్ ప్రాంక్. ప్రాంక్ ఏంటి లక్కీ? అసలు నువ్వు అంటే నేను ఒక 2-3 డేస్ రాకపోతే, ఒక 1 వీక్ రాకపోతే ఎంతమంది అమ్మాయిలంటే అంతమంది అమ్మాయితో యూజ్ చేస్తావా? వీడియో చేస్తే ఏమైంది? ఏమైంది? నన్ను అడగచ్చు కదా, ఇట్లా ఒక అమ్మాయితో వీడియో చేస్తున్నాను అడగచ్చు కదా, నేను చెప్తా కదా ఆన్సర్ నీకు. దానికి ఏమైనా ప్రాబ్లం? నన్ను అడిగావా? సరే దానికి సారీ చెప్పినా కదా. నన్ను అడిగావా వీడియో చేస్తున్నాను? రామా రామా, నీతో ఎప్పుడు లొల్లినే నాకు. అదే లొల్లి ఎందుకు వచ్చింది? నువ్వు చేసేదానికి వచ్చింది, లేకపోతే ఎందుకు వచ్చింది? ఎప్పుడు ఏం చేయమంటున్నావు దానికి? సారీ ఎప్పుడు కాల్ మొక్కలు దానికి. ఎప్పుడు తలకాయ నొప్పి అయింది? తలకాయ నొప్పే మళ్ళీ నాకు వచ్చింది, నీతో తలకాయ నొప్పి. ఒక 2 డేస్ మాట్లాడకపోతే మొన్న అట్లాగే ఊరు వెళ్ళినప్పుడు కూడా అలానే చేసావు. ఇప్పుడు ఇది చెప్తే ఇది ఫ్రెండ్ అంటున్నావు. వీడియోలు చేస్తే కూడా తప్పేనా? వీడియోస్ చేస్తే కూడా తప్పే, నన్ను అడగచ్చు కదా వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు తప్పే, నన్ను అడగచ్చు కదా వీడియోస్ చేస్తున్నా. ఇప్పుడు ఏం చేయమంటున్నావు చెప్పి? సారీ చెప్తానే ఉన్నాయో? నువ్వు లేవన్నావు, నువ్వు లేవనే కదా వీడియో చేసిన. మీ ఇంట్లో పెట్టున్నారని చెప్పినాకే కదా నేను చేసిన. ఇప్పుడు దానికి ఎందుకు అట్లా చేస్తే? ఇప్పుడు చెప్పేసి వెళ్దామనే వచ్చా. ఇప్పుడు నేను జస్ట్ 2 డేస్ లేకపోతేనే నువ్వు ఇట్లా ప్రాంక్స్ చేస్తున్నావు అంటే, నువ్వు ఒక 1 మంత్ ఒకవేళ లేకపోతే ఏం చేస్తావు కదా? ఏం చేయాలి? అందుకనే నాకు నీ మీద ఏం చెయ్యా? ఏమో చెప్పలేదు కదా. ఆ రోజు ఆ ఫెస్టివల్కి వెళ్ళొచ్చినప్పుడు చెప్పు, వేరే అమ్మాయితో ఎప్పుడు వీడియోస్ చేయనని. ఇప్పుడు చేస్తున్నావు. వద్దు లక్కీ, నాకు నువ్వు వద్దని చెప్పడం కాదు నేనే వద్దని చెప్తున్నాను. నువ్వు వద్దని చెప్పడం కాదు నేనే వద్దని చెప్తున్నాను. వద్దు ఇట్లా వల్ల కాదు, నువ్వు ఇట్లా వీడియోస్ చేస్తూ ఉంటే వద్దు వద్దు అని కొన్ని 100 సార్లు అన్నావు, నా దగ్గర ఉండలేవు. మా అన్నే అదే అడుగుతాడు, మనం ఇట్లా చెప్తాం నీతోనే కాదు, వాడు చాలా మంది వీడియోస్ చేశాడు, నువ్వు ఎలానో వాళ్ళు కూడా అంతే అని అంటాడు. వాళ్ళు ఎలానో నువ్వు కూడా. అరే ఫ్రెండే అది, దాని నువ్వు ప్రాంక్ చేసిన దానికి కూడా లొల్లి పెడతావా ఇప్పుడు? నువ్వు నాకు చెప్పావా చేస్తున్నా అని? చేసినాకన్నా నువ్వు చెప్పావా? నేను అడిగానా? నేనే అడిగాను నీకు ఏంటిది అంటే సారీ అని. సరే ఇప్పుడు దానికి ఏం చెప్తా? అందుకని సైలెంట్ ఉంటున్నా కదా మమ్మ. ఏం సైలెంట్ గా ఉంటున్నా? నువ్వు అన్నావు కదా ఇప్పుడు సైలెంట్ గా, ఏ ఒక ప్రాంకే కదా, ఫ్రెండే కదా అని అంటున్నావు కదా, అది అడుగుతున్నా నేను. ఇప్పుడు ఏంది నాకు దానికి ఏమైనా ఉందంటావా? నేనే వెళ్ళిపోతాను, చెప్పడానికి వచ్చాను అంతే. నేను పిచ్చిదాని కదా, నేను పిచ్చిదాని కదా. నువ్వు ఎవరికైనా వీడియోస్ చేస్తుంటే చూసి సర్లే వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పి వదిలేసేయడానికి. సరే ప్రాంక్ వీడియో చేసినా నువ్వు దానికి మళ్ళీ లొల్లి పెట్టాక బంగారం. మళ్ళీ ప్రాంక్ వీడియో చేసా గొడవ పెట్టకుండా నిన్ను ఏం చేయమనట్లేదు, నేనే వెళ్ళిపోతాను. ఇంకా అమ్మాయిలతో వీడియోస్ చేసుకో,
నీకు కొత్త అమ్మాయిలతో విడ చేస్తున్న కొద్ది నీకు ఇంకా మంచి 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 ఎక్స్ప్రెషన్స్, మంచి మంచి డైలాగ్స్, కొత్త కొత్త డైలాగ్స్, కొత్త ఎక్స్ప్రెషన్స్ వాళ్ళతో మాట్లాడకు, ఆగు సైలెంట్. నమ్మవమ్మ ఏనాడు, నమ్మవమ్మ ఏనాడు, నాకు లేదే ప్రాంక్ వీడియోకి దానికి అర్థం కాదు, మంచిది కదా నువ్వు. ఏమో నాతో ఎక్కడ పక్కన కూర్చున్నావో అలానే కూర్చున్నావు దాంతో కూడా, అది వేరే ప్రాంక్. అట్లా కంటెంట్ అట్లా చేసినది ఎంత. చాలా మంది నన్ను అడుగుతారు, ఏ నీళ్ళు ఎవరు నేను నీతోనే కాదేంటి, చాలా మంది అమ్మలతో వీడియోస్ చేస్తున్నాడు, దాంట్లో నువ్వు ఒక స్పెషల్ ఏముంది అంటారు. నేనేమనుకున్నా అంటే నీ ఛానల్లో నాతో తప్ప ఎవరితో చేయమనుకున్నాను ఇప్పటికి చాలా. అప్పుడు ఒక ఫెస్టివల్లో అలానే చేసావు, ఇప్పుడు ఇట్లానే చేసావు. నేను ఉండని చెప్తున్నా కత్తలవాడకు, వెళ్ళిపోతాం, బ్రతుకున్నా అని చెప్తున్నా, బ్లాక్ మెయిల్ అనుకోమని ఇట్లాంటి చెప్పక్కలే. అందుకేనా నేను ఇంట్లో ఇంకేం చేయమంటున్నావు మళ్ళీ ఒక వన్ వీక్ ఉన్నాను, అప్పుడు ఇంకొక ఇద్దరు అమ్మాయిలతో చేస్తావు వీడియోస్, అప్పుడు ఉన్నాను కదా, లేననే కదా ఇప్పుడు చేసింది. బుజ్జి ఇప్పటి నుంచి అని చెప్తున్నా కదా. అసలు నన్ను బుజ్జి అని కూడా పిలవకు, నన్నే కాదు నన్నే పిలుస్తున్నావేమో అనుకున్నా, కానీ నువ్వు ఏ అమ్మాయితో మాట్లాడతా ఆ అమ్మాయితో ప్రాంక్ అట్లనే చెయ్యాలి. అవునా, ఎవరన్నా అడిగితే అలానే చెప్పు. ఏం ఇలవరా హారిక, మీలవరా అంటే లేదు జస్ట్ ప్రాంక్ అంతే. మరి బుజ్జి అని ఎందుకు పిలుస్తున్నావు అంటే ప్రాంక్ అట్లా చేయాలి అంటావా. తప్పదింక భరించవే నా బంగారం, బుజ్జి బుజ్జి బంగారం నీ. సారీ ఇప్పుడైతే ఎందుకు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు, ఇప్పుడు చిన్న విషయాన్ని పెద్దగా చేస్తున్నావు, సీరియస్ అవుతుంది మ్యాటర్, లొల్లి పెట్టకు. చిన్న విషయం అది, మరి చిన్న విషయం కాదు, చిన్న ప్రాంక్ చేసినా అయిపోయింది, ఆడికి మర్చిపోరా లైట్. నేను కూడా చేస్తా అయితే ప్రాంక్, ఎందుకు దెబ్బలు తింటావు నువ్వు, చిన్న విషయమే కదా. ఎందుకు దాన్ని అని చెప్పి ఊరుకుంటున్నా, మళ్ళా రాను రాను ఎక్కువనే చేస్తున్నావు. కొడతావా లేకపోతే? ఇప్పుడు ఏంది లొల్లి? ఏం లేదు, నేనే నాకు నచ్చిన వాళ్ళతో ప్రాంక్ చేసుకుంటే ఏం చేస్తావు? ఇప్పుడు ఏంది, ఇప్పుడు ఏం చేయమంట దాన్ని మరి? నన్ను బ్రతిమలాడుతున్నా సారీ చెప్తున్నా, అదే అదే ముచ్చట పెడతా ఎంత చెప్పాను. ఇప్పుడు అన్నావు కదా నచ్చిన వాళ్ళతో చేసుకుంటాను, చేసుకో. మళ్ళీ తర్వాత అంటావు కదా నేను చేయను, ఏం లేదు సారీ అంటావు కదా, అప్పుడు చెప్తా సారీ. వద్దు ఏం చేయమంటున్నావు ఇప్పుడు, మళ్ళా ఇప్పుడు చెప్పావు కదా నచ్చిన వాళ్ళతో వీడియోస్ చేసుకుంటాను, మళ్ళీ ఇంకెందుకు ఏంది అమ్మా సారీ చెప్తాను, ఏం కావాలనుకుంటున్నా? ఏం లేదు, రిటర్న్ సారీ, నేనే నీకు చెప్తున్నాను సారీ, ఓకేనా? అడిగినందుకు సారీ, అడిగినందుకు సారీ, నేనే లైఫ్ నుంచి వెళ్ళిపోతా, ఓకేనా? నచ్చిన అమ్మాయితో వీడియోస్ చేసుకో, నచ్చిన అమ్మాయితో వీడియోస్ చేసుకో, ఏమైనా చేసుకో, ఏమైనా చేసుకో, నాకు సంబంధం కూడా లేదు, నాకు సంబంధం కూడా లేదు. కలలు కన్నా పెట్టట్లేదు, నువ్వు పెడుతున్నావు అర్థమైందా? కావాలంటే ప్రాంక్ నేను మా ఇద్దరి మధ్యలో ఏం లేదని నిరూపిస్తా, కావాలంటే వాళ్ళకి నిరూపిస్తా నాకేంటి? మరి ఏం చేయాలి, నీకు అదే చెప్తున్నా కదా, ఇగో నీకు ఎక్కడో నన్ను వదిలేయాలనుకుంది ఒకటి, నేను వదిలేయాలని అంటే అదే చెప్తున్నా. అప్పుడు కాల్ లోనే చెప్పేదాన్ని, నువ్వు వీడియో చేసి నాకు నచ్చలేదు కదా, చెప్పని వెంటనే బ్లాక్ చేసి అయిపోయింది కదా ఉండి. ఎందుకు ఒకసారి కన్ఫర్మేషన్ తెలుసుకుందామని ఫేస్ టు ఫేస్, రియాలిటీయా లేకపోతే ప్రాంక్ అని. ప్రాంక్ ఇప్పుడు అర్థం కాలేదు, ఏమో దాంట్లో అనిపించట్లేదు, ఏమో దాంట్లో అనిపించట్లేదు. అమ్మాయిని అడిగి ఇట్లా అంటే డౌట్, తనని తీసుకుని వచ్చాను మాట్లాడతా. అమ్మాయి మన దగ్గరికి ఎందుకు వస్తుంది? నీ దగ్గరకు వచ్చింది కదా వీడియో చేయడానికి, నా దగ్గరికి రాదా? అబ్బాయిల దగ్గరికి వచ్చింది, నా దగ్గరికి రాదా? నేను వెళ్ళి వీడియో చేస్తున్నాడా? అయితే నేను కూడా వస్తా పదా అమ్మాయి దగ్గరికి, నేను కూడా వస్తా తీసుకుపోదా? కాదు అంటే ఇప్పుడు చూపించినా కదా, నా టైం వేస్ట్ అనే పర్లేదు, నేను అమ్మాయి దగ్గరికి వచ్చి అడుగుతా. కాదు బుజ్జి, ప్రాబ్లం ఏమన్నా నాతో? నీతో ఏం ప్రాబ్లం లేదు, నమ్మకం లేదా? నమ్మకం ఉంది కాబట్టి ఇంత దూరం వచ్చా. మరి ఇంకెందుకు లొల్లి, మళ్ళీ లైట్ తీసుకుని? లైట్ తీసుకుని నా ఎట్లా తీసుకుంటా, లైక్ ఎలా చెప్తున్నావు? అసలు నువ్వు నా ప్లేస్ లో ఉండి ఒకసారి ఆలోచించి అప్పుడు చెప్పు. ఈరోజు నైట్ ఏం చేస్తావు అంటే పడుకునేటప్పుడు దుప్పటి తప్పుకొని ఒకసారి నా గురించి ఆలోచించు, నా ప్లేస్ లో ఉండి ఆలోచించు. తప్పు అయినా కానీ తట్టుకో.
రే బుజ్జి అయిపోయింది అయిపోయింది కదా ఊకే ఎందుకు మళ్ళీ ఆ పిల్లని పిలిపించి గలీజ్ ఉంటుంది అన్నట్టు బ్యాంగ్ చేసింది దానికి మళ్ళీ ఎందుకు పిలిపించడం సరే అయితే అమ్మాయిని నన్ను చూపు అమ్మాయిని మాట్లాడించావు అంతే నమ్మకం లేదా నమ్మకం లేనప్పుడు ప్రేమ ఎట్లుంటది నమ్మకం లేకపోతే ఇక్కడ దాకా ఎట్లా వస్తాకి మరి ఎందుకు ముచ్చట వదిలేస్తా ఏం లేదు సార్ అడిగినందుకు సారీ మ్యాటర్ వదిలేసి అడిగినందుకు సారీ అండి సారీ అడిగినందుకు సారీ అండి సారీ బాధగున్నదమ్మా నేనే ప్రాణం అన్న మాటలు ఎక్కడమ్మా అండి ఏంది మళ్ళా ఏమొద్దు మిమ్మల్ని అడిగిన సారీ నేను ఏంటంటే కన్ఫర్మేషన్ కోసం వచ్చాను కన్ఫర్మ్ అయిపోయింది నువ్వు నీ నచ్చిన వాళ్ళతో కూడా చేసుకో నచ్చిన అన్ని చేసుకో మన ఇద్దరికి సెట్ కాదు వదిలేసే ఏం సెట్ కాదు వదిలేసే వదిలేసే నాకొద్దు లక్కి నీకు ఎంతమంది కావాలంటే అంతమంది వీడియోస్ చేసుకో మన ఇద్దరికి అస్సలు సెట్ కాదు నీవు నేను ఇచ్చేస్తా నాకు నువ్వు ఇచ్చే నీతో గడిపిన కాలం పిల్ల గుర్తుకొచ్చి చంపుతుంది చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద సీరియస్ గా చెప్తున్నా జోక్ కాదు చేయొద్దు ఇంకోసారి నాతో మాట్లాడుకు ఇక్కడతో చిన్న విషయానికి ఎందుకు అంత పెద్ద